హలో నమస్తే, నేను మీ సాధ్య. ఈరోజు మేము ఎక్కడున్నాం తెలుసా? బాబా భాస్కర్ రూమ్ దగ్గర ఉన్నాం. ఈరోజు నేను బాబా భాస్కర్ని ఇంట్రో చేయబోతున్నాను. నేను బాబా భాస్కర్ పైన చాలా అంటే చాలా కోపంగా ఉన్నాను. ఎందుకు కోపం ఉన్నానంటే కొంతసేపులో తెలుస్తుంది. సో లోపలికి వెళ్దాం, స్టిక్తో వెళ్దాం లోపల. హాయ్ బాబా భాస్కర్. రూమ్ క్లీనింగ్ రేపు. ఆగండి, నేను జాఫర్ వాళ్ళ పాపని. ఏంటి ఈ హోటల్ యూనిఫామ్ వేసుకుని వచ్చావు? జాఫర్ బాబా పాప అవును, ఇక్కడ ఉండు. ఓకే బాయ్. ఒక్క నిమిషం ఆగండి, నేను మీ పైన కోపంగా ఉన్నాను. అయ్యో ఇలా నవ్వుతూనే చెప్తే ఎలా మా కోపం? ఆల్వేస్ ఎనీవే వెల్కమ్ టు మై రూమ్ అండ్ గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. You are my daughter also, okay? Hey darling, ఏం విషయం? నేను మీ పైన చాలా అంటే చాలా కోపంగా ఉన్నా. అవునా? ఆ మీకు గిఫ్ట్ కూడా తీసుకొచ్చా. ఎక్కడ ఇవ్వు? ఇదిగోండి. ఏమ్మా ఇది వాటర్ పైప్? నీ స్టార్ గా యూజ్ చేస్తావా? కూల్ డ్రింక్స్ లో వేసి మిమ్మల్ని కొట్టడానికి తీసుకొచ్చాను. కొట్టడానికా? ఎందుకు కొట్టావు చెప్పు. మీరు ప్రామిస్ నిల్లో పెట్టుకోలేదు, ఎందుకోసం? ఏం పెట్టుకోలేదు? మీరు బిగ్ బాస్ ఏమన్నారు? బిగ్ బాస్ ఏం ప్రామిస్ చేశారు గుర్తుచేసుకోండి. బిగ్ బాస్ లో చాలా ప్రామిస్ చేశాను, అదిలా గుర్తు పెట్టుకోవచ్చా? మా డాడీ చేసిన ప్రామిస్. మీ డాడీ? అమ్మా మీ డాడీ దగ్గర ఏం ప్రామిస్ చేశాను? నేను వచ్చి అదది 10th ఎపిసోడ్ వరకు తీసుకుని వెళ్ళాలని ప్లాన్ చేశాను, బట్ అంత టాలెంట్ మీ డాడీకి లేదు. సో చేపట్టండి, మీది చేపట్టుకోవాలా? చెయ్యి పెట్ట కాదు, చెయ్యి పెట్టండి. పెట్టండి. ఈ దెబ్బ ఎందుకు తెలుసా? మొన్న ఫంక్షన్ అయింది మీ ఇంట్లో, మా డాడీని పిలిచి మమ్మల్ని ఎందుకు పిలవలేదు? కొట్టుమా. థ్యాంక్ యూ, అది నా మిస్టేక్. దాని తర్వాత నీ డాడీ మిస్టేక్ కూడా ఉంది. ఏంటి తెలుసా? ఫ్యామిలీ తీసుకుని రమ్మంటే ఏ ఫ్యామిలీని అడుగుతున్నారు? అవునా? అది నీకు తెలియదు కదా. చెప్పాను మీ డాడీ మీ డాక్టర్ విత్ యువర్ మమ్మీ అండ్ అందరు రావాలని చెప్తే యో వారు వస్తే చిరాకు భాస్కర్ నీకు తెలీదు. ఎలా చెప్పి ఉన్నారు మా డాడీ? పాపకి చాలా బుద్ధి కుశలత. ఎవరి మీద ఒట్టు పెట్టాలి? సీరియస్ గా అమ్మా, నీ డాడీ అలా చెప్పి మంచి లోన్లీగా ఒక ప్రశాంతంగా ఒక హోటల్ తీసుకొని ఏమేమి చేశారు నీకు తెలీదు, నేను తర్వాత చెప్తాను. బిగ్ బాస్ లో మీకు మీరు ఉన్నప్పుడు నేను ఎన్ని యోర్స్ వేయించాను తెలుసా? అయ్యో థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. నేను వేయించాను, మా ఫ్యామిలీతో వేయించాను, మా ఫ్రెండ్స్ తో, మా చుట్టాలతో, అందరితో వేయించాను. మీరు బిగ్ బాస్ నుంచి వచ్చాక ఒక్కసారైనా మమ్మల్ని కలిసారా? ఏం డార్లింగ్ ఇలా చెప్తున్నావు, మేము కలిసాను. ఈ బుద్ధి వచ్చి నీ డాడీకి ఉండాలి. వారు టికెట్ వేసుకుని వైజాగ్ నన్ను తీసుకుని వెళ్ళి ఇది నా ఫ్యామిలీని కలవాలి. మా డాడీ వచ్చారు కదా చెన్నైకి మిమ్మల్ని కలవడానికి. అవును డార్లింగ్, నా ఫంక్షన్ కి మీ డాడీ వచ్చారు. మీ ఇంటి ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్ కి కాదు, ఫంక్షన్ కి రేపటి కూడా వచ్చారు కదా, ముందు వచ్చారు కదా. మా డాడీ మీ ఫ్యామిలీ కలవడానికి మీ ఊరు వచ్చారు. మీరు మమ్మల్ని కలవడానికి మా ఊరు రావాలి కదా. కంపల్సరీ రావాలి. కొట్టుకో. ఓకే, ఒక ఛాలెంజ్ చేద్దాం. మీకు తెలుగు రాదు, నాకు తెలుగు రాదు. సో ఇద్దరు కలిసి తెలుగులో మాట్లాడదాం. సూపర్ గా మాట్లాడదు. ఏంటి అలా చెప్తున్నారు? నా మమ్మీ తెలుగు తెలుసా? స్టార్ట్ చేయండి. మీరు నువ్వేం చెప్పావు? తెలుగులో మాట్లాడాలని చెప్పావు. తెలుగులో మొదలు పెట్టండి. ఇప్పుడు స్టార్ట్ చేసాక చేయి చూపు. స్టార్ట్ నీ ఒకసారి తప్పు. మీరు మొదలు పెట్టండి. మొదలు పెట్టాలంటే నువ్వు నన్ను అడగాలి. ఓకే, చేయి చూపు. పులిహోర గురించి చెప్పండి. పులిహోర ఇష్టం కదా, పులిహోర అంటే చాలా. ఎవరు చెప్పారు? నీ డాడీ చెప్పారా? నీ నాన్న చెప్పారా? అవును. పులిహోర ఎలా చేయాలంటే బీమ్ ఉంది కదా, బీమ్ని ఉడకబెట్టాలి. ఉడకబెట్టి మన చిన్నగపప్పు ఉంది కదా, చిన్నగపప్పు లేదు, పల్లిని నూనెలో చేయాలి.
నూనెలో వంట చేయాలి. వంట ఎలా చేస్తారు నూనెలో? అయితే ఏం చేస్తారు? దీన్ని ఏమంటారు? ఇలా ఎలా తిప్పాలి? పొయ్యి మీద వేసి ఇలా ఎలా తిప్పాలి? చేతితో తిప్పారా? కరెంట్లో కుక్ చేస్తారా? గ్యారంటీ ఓకే. గ్యారంటీలో ఇలా ఎలా చేస్తే అది అది వచ్చి నెరం మారుతుంది. అర్థమైందా? నెరం మారుతుంది. నీకు తెలుగు రాదు కరెక్ట్ గా. అర్థమైందా? అది రంగు మారాలి. ఓకే, రంగు మారితే అది అది దాంట్లో వేసి బియ్యంలో అది వేసుకొని మనం చింతపండు ఉంది కదా, చింతపండుని ఇలా పిసికేసి దాని నుంచి ఆ సారు తీయాలి. సారు తీసి అది వచ్చి ఒక పొయ్యి పెట్టి దాంట్లో పోసి మంచిగా మరుగు పెట్టి ఏంటది, మిర్చి చేసి దాంట్లో తాలింపు వేసి దాన్ని పోసి కరివేపాకు అదన్నీ వేసి తాలింపు వేసి మరుగు పెట్టిన తర్వాత రైస్లో పోసి అలాగా అలా చేసి ఏంటిది పల్లి లాస్ట్లో అది వేసుకొని కొంచెం కొత్తిమీర ఉంటే కట్ చేసి వేసే గుమ్మ 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 గుమ్మలు స్మెల్ అబ్బా బయటలో పోయింది. మా ఇప్పుడు నేను బిర్యానీ గురించి. బిర్యానీయా? అసలు బిర్యానీ నాకేం వంట గురించి చెప్పొద్దు. అది ఎలా ఉంటుంది, ఎలా టేస్ట్ ఉంటుంది? ఆ రోజు వెళ్ళి తిన్నావా ఏదో హోటల్లో? తిన్నాను. ముక్కులు ఇలా ఉంటుంది, భలే ఉంటుంది. అలా ఇంటర్వ్యూ ఇచ్చావా? ఇప్పుడు చెప్పు. ఆ బిర్యానీ చాలా బాగుంది. బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ మేక మేక బిర్యానీ చాలా బాగుంది. అది లోపల తింటుంటే కరిగిపోతుంది. లోపల ఏం తింటుంటే? మేక తింటుంటే కరిగిపోతుంది. మేకకి వచ్చి లోపల పోతే మేక అది ఏది? అది మేక ఏది? మేక మాంసం. నీ డాడీ లాగే ఉంది నీలోరు కూడా. మేక మాంసమా? మేక మాంసం. మాంసం లేదు, మాంసం. మాంసం మేక మాంసం తింటే కరిగిపోతుంది. కరిగిపోతుంది ఏంటి అది? మేకనా లేకపోతే గీయా లేకపోతే బట్టరా? అంటే ఎంత బాగుంది అంటున్నా. చాలా వాసన చాలా మంచిగా వస్తుంది. సూపర్, చాలా బాగుంది. ఇంకేం చెప్తాను బిర్యానీ గురించి? వెరీ గుడ్. నాకైనా కొంచెం తక్కువ కోట్లు తీసుకున్నావు. యు ఆర్ ద విన్నర్ ఆఫ్ ది షో, యు ఆర్ ద గ్రేట్ ఆఫ్ ది షో, యు ఆర్ ద జాఫర్ డాటర్ ఆఫ్ ద షో. ఆఫ్ కోర్స్. యా, సో థ్యాంక్ యూ బాబా మాస్టర్ అంకుల్ నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. సో నెక్స్ట్ టైం కూడా ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నీ ఎప్పుడు రావాలి? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, ఎనీ టైమ్ యూ వాంట్ కాల్ మీ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎనీ టైమ్ యూ ఆల్వేస్ వెల్కమ్. ఓకే, అందరూ ఎల్లారికం వణకం. ఇది బాబా భాస్కర్. అందరికి నమస్కారం. దిస్ ఇస్ బాబా భాస్కర్. అదే నా జాఫర్ తాతయ్య కూతురు. అమ్మాయి ఏదో ఛానల్ ఓపెన్ చేసింది, దానికి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ప్లీజ్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది అమ్మాయి కూడా. జాఫర్ గారి లాగా న్యూస్ ఛానల్ ఏదో ఓపెన్ చేసింది అనుకున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. డాడీ లా కాదు, ఇది డైలీ వ్లాగ్స్. ఆచో చాంగో ఏ వ్లాగ్స్ వ్లాగ్స్ వ్లాగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆ కింద ఉన్న బెల్ బటన్ కొట్టండి, అన్ని చేసేయండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. చాలా సంతోషం డార్లింగ్. యు వాంట్ టు బికమ్ గుడ్ ఓకే? నీ డాడీ లాగా అవ్వకూడదు, నీ డాడీకి అయినా సూపర్ కావాలి. ఓకే, బాయ్. ఇలాంటి వీడియోస్ అన్ని ఇంకా చేయాలంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. నా యూట్యూబ్ ఛానల్ పేరు సాదియా జాఫర్, SAADIYAJAFFAR. సో ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.